మీరు ఏదో అలా బతికేస్తే సరిపోదు. దృఢంగా జీవించడం చాలా ముఖ్యం. దృఢంగా జీవించడం అంటే ఇక్కడ జీవితం గొప్పగా జరగాలి. మీలో ఎంతో మార్పు వస్తుంది. మీ శరీరం పనిచేసే తీరులో అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ జీవన సామర్థ్యం, మీ జీవితంపై జరిగే ఇలాంటి దాడుల్ని ఎదుర్కొనే సామర్థ్యం ఊహించని రీతిలో పెరుగుతుంది. ఇవాళ పొద్దున్న ఊరికే అలా బయట నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకిది కొత్తేమీ కాదు, కానీ ఆ క్షణంలో ఏమనిపించిందంటే, చాలామంది చనిపోయిన తర్వాతే మట్టితో అనుబంధం ఏర్పరచుకుంటారు, కానీ మీరు బతికున్నప్పుడే మట్టితో అనుబంధం ఏర్పరచుకోవడం ఎంతో ముఖ్యం. ప్రత్యేకించి ఈ వైరస్ తిరుగుతున్న రోజుల్లో నన్ను నమ్మండి. మీరు కనుక మట్టితో ఏదో ఒక విధంగా అనుసంధానమైతే, ఇక్కడ మేము దీన్ని పృథ్వీ ప్రేమ సేవ అని పిలుస్తాం. పృథ్వీ ప్రేమ సేవ, దట్ మీన్స్ దాని అర్థం ప్రేమగా మట్టితో మమేకమవడం. అప్పుడు మీ జీవన సామర్థ్యం, మీ జీవితంపై జరిగే ఇలాంటి దాడుల్ని ఎదుర్కొనే సామర్థ్యం ఊహించని రీతిలో పెరుగుతుంది. మీరు ఏదో అలా బతికేస్తే సరిపోదు. దృఢంగా జీవించటం చాలా ముఖ్యం. దృఢంగా జీవించడం అంటే బాగా కండలు పెంచి ఎవరిపైనో ఆధిపత్యం చెలాయించడం కాదు. దృఢంగా జీవించడం అంటే ఇక్కడ జీవితం గొప్పగా జరగాలి. అలా జరగాలంటే ఈ భూగ్రహం అంతా తనకు కొనసాగింపుగా భావించేటువంటి శరీరం మీకుండాలి. అదే నిజం కూడా. ప్రతిరోజు ఎంతో కొంత భూమి నుంచి తీసుకుని తిరిగి ఎంతో కొంత భూమికి ఇస్తున్నారు. మీరు రోజు టాయిలెట్కి వెళ్తున్నారా లేదా? ఊరికే చెక్ చేస్తున్నా, ఎందుకంటే మలబద్ధకంతో బాధపడేవాళ్ళు శరీరంలో మాత్రమే కాదు, ఇక్కడ మలబద్ధకంతో బాధపడే వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఇక్కడ మలబద్ధకం ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు వెంటనే నేనెక్కడ తిరిగిస్తున్నాను, నేనేం తీసుకుంటున్నాను అంటారు. లేదు, తింటున్నారు, విసర్జిస్తున్నారు అంటే అదే తిరిగివ్వడం. శ్వాస తీసుకుంటున్నారు, ఇక్కడ కూడా తీసుకుని తిరిగిస్తున్నారు. కాబట్టి ఈ గ్రహం మీ కొనసాగింపే, లేదా దీన్ని మీ ఐసీయుగా మార్చుకోవచ్చు. అవును, అలాగే జరుగుతోంది. మీరు శ్వాస తీసుకోలేకపోతే ఆక్సిజన్ సరఫరా చేయాల్సి వస్తుంది. అది కూడా వాతావరణం నుంచి తీసుకున్నదే. ఏదీ కూడా వేరే ఎక్కడ్నుంచో రాదు. ఔషధాలు భూమి నుంచే వస్తాయి, ఆహారం భూమి నుంచే వస్తుంది, శ్వాస కూడా భూమి నుంచే వస్తుంది. మీకు ఆక్సిజన్ ఎక్కించాలన్నా అది భూమి నుంచే రావాలి. కాబట్టి ఈ గ్రహం మీలో భాగమే. నేనేమైనా అనవసరంగా మీరు గర్వపడే విధంగా చేస్తున్నానా? కానీ వాస్తవం ఏమిటంటే, మీరు ఈ భూమి మీద పాపప్ లాంటివారు. అలా వస్తారు, ఇలా పోతారు. అవును, భూమాత విషయానికి వస్తే తను మీ వెర్రితనం పట్ల ఎంతో కరుణ చూపిస్తోంది. తన దృష్టిలో మీరంతా రీసైక్లింగ్ కిందికే వస్తారు, తన్ని తాను రీసైకిల్ చేస్తూ ఉంది. కానీ మిమ్మల్ని మీరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఎంత సీరియస్గా అంటే, ఉఫ్, మనుషులు వాళ్ళ గురించి మరీ ఇంత ఎక్కువగా ఊహించుకుంటారంటే నమ్మలేకున్నా. కాబట్టి కనీసం 3 రోజులకోసారైనా మట్టిలో మీ చేతులు కాళ్ళు ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం, చాలా ముఖ్యం. అలాగే మీరు ఎక్కడున్నా సరే మీకు ఓ చిన్న తోట లాంటిది ఏదైనా ఉంటే, లేదా వేరే వాళ్ళ తోటలో వాలంటీర్గా పనిచేయండి, నన్ను నమ్మండి. అవును, వాళ్లకు ఉచితంగా పనిచేసేవాళ్ళు దొరుకుతారు, కానీ వాళ్లకు మాత్రమే లాభం అనుకోకండి. వాళ్లకంటే మీకే ఎంతో లాభం వస్తుంది. ఎందుకంటే మట్టితో అనుబంధం పెంచుకోవడం వల్ల మీ శరీరం పనిచేసే తీరులో అద్భుతమైన మార్పులు వస్తాయి. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. కనీసం ఎక్కడో ఒక చోట వీధుల్నైనా శుభ్రం చేయండి, ఏదో ఒకటి చేయండి, సరేనా? మట్టిలో మీ చేతులు పెట్టడం ఎంతో ముఖ్యం. ఒకవేళ మీరు ధనవంతులైతే ఇలాంటి పనులు చేయడం ఎవరైనా చూస్తే మీ పరువు పోతుందనుకుంటే, అలాంటి వాళ్ళు మడ్ బాత్ చేయొచ్చు. యూ కెన్ హ్యావ్ అ మడ్ బాత్. అవును, అది కూడా ఓ మార్గమే.